వరంగల్ మహానగర పాలక సంస్థ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో వరంగల్ నగర్ మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ పి ప్రావీణ్య, డిప్యూటీ మేయర్ రిజ్వానా సమీం మసూద్, కార్పొరేటర్లు, మహిళా ఉద్యోగులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలందరూ ఒకచోట చేరి బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ బతుకమ్మ పండుగ సందర్భంగా వరంగల్ మహానగర ప్రజలకు బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీక, తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రజలందరినీ ఏకం చేసిన పండుగ బతుకమ్మ అని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించారని మేయర్ తెలిపారు. బతుకమ్మ పండుగ కేవలం తెలంగాణలోనే మాత్రమే పూలను పూజించే పండుగ ఈ బతుకమ్మ పండుగ. ఈ పండుగని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో స్టేట్ ఫెస్టివల్ గా ప్రతి చోట కూడా వాడవాడలా ప్రతి చోట కూడా నిర్వహించే విధంగా అఫీషియల్ గా నిర్వహించడం జరుగుతోంది. అందులో భాగంగానే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మేము ఈ బతుకమ్మ సంబరాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి గౌరవ నగర కమిషనర్ ప్రావీణ్య గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి డిప్యూటీ మేయర్ గారికి, రిజ్వానా గారికి, గౌరవ కార్పొరేటర్స్ అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి, అఫీషియల్స్కి, అధికారులకు, మహిళా సోదరిమణులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. చివరి రోజు అయినటువంటి సద్దుల బతుకమ్మను కూడా పెద్ద ఎత్తున నిర్వహించే విధంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రతి చోట కూడా అన్ని సౌకర్యాలను కల్పించే విధంగా మేము నిర్వహిస్తున్నాము. దాంతోపాటు దసరా ఫెస్టివల్ని కూడా ఎక్కడైతే రావణాసుర వధ కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా అన్ని విధాల ఏర్పాట్లను, లైట్స్ కానీ, సౌండ్స్ కానీ, అదేవిధంగా శానిటేషన్ కానీ, డస్టింగ్ కానీ, చేర్స్ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేస్తూ ఈ పండుగని సంబరాలతోటి ప్రతి చోట కూడా అందరూ పాల్గొనే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆనాటి ఉద్యమ కాలంలో బతుకమ్మలు, బోనాలతోటి మహిళలందరూ కూడా ఉద్యమ సాధనలో క్రియాశీలక పాత్ర పోషించిన దాన్ని గుర్తించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మహిళలందరికీ ఆడపడుచు కానుకగా బతుకమ్మ చీరలను ఇవ్వడం జరిగింది. ఈరోజు కూడా చాలామంది మహిళలు బతుకమ్మ చీరలు కట్టుకొని బతుకమ్మను ఆడడానికి రావడం జరిగింది. అందరికి కూడా మరోసారి బతుకమ్మ, సద్దుల బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.